నా సినిమా సూపర్ డూపర్ హిట్ బాయ్, అసలుకి ట్రైలర్లో చూసింది వేరు, లోపల చూసింది వేరు భయ్య. అసలుకి ఊహించుకోలే అసలు మూవీ అలా ఉంది భయ్య. మూవీ హిట్ భయ్య, సూపర్ డూపర్ హిట్ మూవీ అయితే. సినిమా ప్రతి సీన్ నచ్చింది భయ్య. మన షాపింగ్ మాల్ హైజాక్ చేస్తారు, అలాగ సినిమా షూటింగ్ మొత్తం అందులోనే జరిగింది భయ్య. మూవీ మొత్తం అందులోనే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20 నిమిషాలు బయట ఉంటుంది, మొత్తం షాపింగ్ మాల్లోనే ఉంటుంది భయ్య. అది లవ్ అనేది ఇందులో ఏం లేదు భయ్య. కామెడీ ఉంది భయ్య. పిక్చర్ నవ్వు నవ్వుతాడు, నవ్వున్నాడు బయటకు రాడు మూవీలో, మూవీ నుంచి నవ్వున్నాడు బయటకు రాడు భయ్య. మూవీ థ్రిల్లింగ్గాను కామెడీ మూవీ, కామెడీ మ్యూజిక్ బాగుంది భయ్య. ఉండే 2 సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఉండదు భయ్య. గొడ్డలు తెచ్చేటప్పుడు ఉంటుంది అసలుకి ఆ మ్యూజిక్ టైలర్లోనే అసలు మామూలుగా ఉండదు భయ్య. ఎలా తీస్తాడు భయ్య, గొడ్డలు నరికితే తలక లేచి వెళ్ళిపోతుంది ఆ వంతన. అసలు సినిమా మొత్తం నచ్చింది భయ్య. అంతే యాక్షన్ థ్రిల్లింగ్ మొత్తం, స్టోరీ మొత్తం షాపింగ్ మాల్లోనే నడిచింది భయ్య. మొత్తం షాపింగ్ మాల్ అంతే. టెర్రరిజం గురించి ఉంటుంది, మనోడు సోల్జర్ ఉంటాడు. కామెడీ రెండు ఉండే భయ్య, కామెడీ ఉంది థ్రిల్లింగ్ ఉంది, రెండు ఉండయి. ఈ రెండే ఉంటాయి. లవ్ ఏం లేదు, లవ్ మీద యాక్సెప్ట్ చేయకూడదు మనం. ఇందులో లవ్ ఏం లేదు, ఒట్టి పాటే ఉంది, అది కూడా పెట్టాలని పెట్టారు అంతే. విజయ్ యాక్టింగ్ అసలు హైలైట్ మొత్తం సినిమా మొత్తానికి. బీజేఎం అయితే అనిరుద్ధ్ సంపిపడిపోయాడు. సెకండ్ హాఫ్ కొద్ది ల్యాగ్ అనిపింది కానీ యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం బాగుంది. ఓవరాల్ హైలైట్ పూజా కూడా బాగానే ఉంది యాక్టింగ్ లోపల మొత్తం. సూపర్ అసలు మొత్తం ఏలలేల లోపల అంతా ఆ సాంగ్ మాత్రం. ఓవరాల్ సినిమాకి మొత్తం యాక్షన్ సీక్వెన్స్ విజయ్ యాక్టింగ్ అన్న మెయిన్ మొత్తం. అసలు సింగిల్ మ్యాన్ అంతే, వన్ మ్యాన్ షో. 4/5 మనకి ఇక్కడ పవర్ స్టార్ మాకు పవర్ స్టార్ ఎట్లా అనుకుంటారు అక్కడ. ఇక్కడ పవర్ స్టారే మన వరుణ్ డాక్టర్ చూసిన తర్వాత నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన. మనకి విజయ్ గారు ఈ స్టోరీ ఎందుకు ఒప్పుకోరు అర్థమైతే లేదు. హైజాక్ కాన్సెప్ట్ పెట్టుకొని తీసిండు సార్, డిఫరెంట్గా ఉంటుందేమో అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మూవీలా చూసినట్టు అనిపించింది, కాపీ పేస్ట్ అన్నట్టు. ఒక హీరో ఏమంటారు కొన్ని బుల్లెట్స్ వస్తుంటే తప్పించుకుంటాడు కానీ ఆయన ఒక బుల్లెట్ వెళ్ళిస్తాడు చచ్చిపోతుంటారు. ఆయన రొటీన్ స్టోరీ ఇప్పుడు డాక్టర్ వరుణ్ అయినా సరే, మనకు అంతకుముందు నయనతార గారి సినిమా అయినా సరే, వరుణ్ డాక్టర్లో కూడా మన చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేలాగా తీసిండు. అదే కాన్సెప్ట్ ఉంది కానీ డిఫరెంట్గా తీసిండు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఈ మూవీకి వచ్చిన. నాకు మాత్రం చాలా డిసప్పాయింట్ అయినా. విజయ్ గారు డ్యాన్స్ అయినా సరే, లుక్ అయినా, లుక్ వైస్ అయినా సరే మంచిగా ఉంది. కాకపోతే ఆయనకి హైజాక్ ఒకటి పెట్టేసి రొటీన్గా చూపెట్టేసిండు. నాకు మాత్రం కొంచెం డిసప్పాయింట్, విజయ్ గారి ఫ్యాన్స్ వల్ల నేను డిసప్పాయింట్ అనుకోవచ్చు. ఆయన రేంజ్లో లేదు అసలు. అసలు నాకు ఆ సాంగ్ ఒకటి ఏమంటారు మల్లమవిత ఆ సాంగ్ ఒకటి బాగుంది డ్యాన్స్ పరంగా మాత్రము. అనిరుద్ధ్ ఏమంటారు ఆ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు. డైరెక్షన్ పరంగా అయితే నాకు ఆ స్టోరీ ఒకటి హైజాక్ ఒక మాల్ని హైజాక్ చేస్తారు. మనకి ఆల్రెడీ చూసిన స్టోరీస్ అవన్నీ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నా కానీ కొంచెం డిసప్పాయింట్. పూజా హెడ్బ్యాగ్ పెట్టినట్టు అనిపించింది జస్ట్ ఆమెకు, అంతే. ఏం లేదు అక్కడ ల్యాగ్ ఏం లేదు కానీ వెళ్ళిపోతుంటుంది. మన హైజాక్లో ఒక భయం ఉండదు, ఏముండదు. కామెడీ వేగా చూపెట్టారు. యాక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ స్టోరీ మాత్రము రొటీన్ స్టోరీ. మన విజయ్ గారిని ప్రతి ఒక్క సినిమా సీన్లో ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే, ఏ బ్లాక్ అయినా సరే, మన అంటారు గన్స్ తోటి కొంతమంది ఒక 10-15 మంది పేలుస్తుంటే జస్ట్ ఈయన ఒక్కడే అక్కడ పేలుచేవారు, అక్కడ చనిపోతారు. ఇక్కడ ఈయనకి ఏం కాదు. అక్కడ తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఎందుకంటే ఆ విజయ్ గారు ఎలివేషన్ సీన్స్ నచ్చితే కానీ మనం కొంచెం డిసప్పాయింట్ అయినది.